ఆఫీస్కి, అలాగే ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారులు రమణాచారి గారికి, అలాగే మన ఒకలాభరణం అంటే బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణప్రసాద్ గారికి, కృష్ణమోహన్ గారికి, అలాగే నా సహచర నటులు, అలాగే రాజకీయవేత్త. ఎందుకంటే నాని సహచర నటులని నేను ఆయన అన్నదమ్ములుగా యాక్ట్ చేశాను కాబట్టి వయసు తేడా ఉండొచ్చు. ఇందాకే అన్నారు వయసులో అంటే అందరు కూడా అంటే ఒక మంచి సంకల్పంతో నిస్వార్థంగా ఏదైనా కార్యక్రమం తలబడినప్పుడు లేకపోతే నా సేవాభావంతో అంకిత భావంతో చేసినప్పుడు వయసు కనిపించదంట వాళ్ళకి. సో అటువంటి నా సహచర రాజకీయ నాయకులు సోదరులు మురళీమోహన్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఎల్వి ప్రసాద్ గ్రూప్ అండ్ వారి సౌజన్యంతో ఆకృతి సుధాకర్ గారు అటు రెండు స్తంభాల్లాగా ఈ యొక్క కార్యక్రమానికి అటు నా ఎల్వి ప్రసాద్ గారి యొక్క పుత్రుడు ఎల్వి రమేష్ గారికి, గౌరవనీయులైన ఎల్వి రమేష్ గారికి, అలాగే సుధాకర్ గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇవి చేసిన పాత్రికేయ సోదరులకు అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడికి విచ్చేసిన అతిథులకి అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మెనీ పీపుల్ డైలాగ్ మై ఫాదర్ బట్ దే ఆర్ స్టిల్ విత్ అస్ స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ దేవర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ లవింగ్ అండ్ బిలవ్డ్ ఫర్ ఎవర్ అంటారు. ఈ భూమి మీద అందరూ పుడతారు ఎడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠది దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. అదే మన ఎల్వి ప్రసాద్ గారు 1907 జనవరి 15 ఆయన జన్మించారు. ఇప్పుడు ఈరోజు మనం ఆయన 116వ జయంతి జరుపుకుంటున్నాం. అంటే సుమారు 87 ఏళ్ళ పరిపూర్ణమైన జీవితం గడిపారు ఆయన. అలాగే మన భారతీయ చిత్త పరిశ్రమ అభివృద్ధికి పాటుపడిన కీలకమైన ఎంతోమంది అచరిత మహారథుల్లో ఎల్వి ప్రసాద్ గారు ఒకరు. అలాగే మన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దాదాసాహెబ్ ఫాల్కే కానివ్వండి, లేకపోతే రఘుపతి వెంకయ్య గారు కానివ్వండి, లేకపోతే కలే మామణి వంటి శిఖరాగ్ర అవార్డులను అందుకున్న మహానుభావుడు ఎల్వి ప్రసాద్ గారు. మరి ఆయన ప్రస్థానం చూస్తే అందరిని ఎవరు పడితే వాళ్ళు మహానుభావులు అంటాం. కొంతమంది మహానుభావులుగా పుడతారు, కారణ జన్ములు వాళ్ళు. ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారి ప్రస్థానం చూస్తే మరి ఎక్కడో ఒక ఏలూరులో సోమారప్పుడు ఊళ్ళో జన్మించి అక్కడి నుంచి ఆయన బాంబే వెళ్ళి అక్కడ ఒక థియేటర్ గేట్ కీపర్గా పనిచేసి అంచెలంచెలుగా మరి ఎదిగి తర్వాత మద్రాసు వెళ్ళి చలనచిత్ర పరిశ్రమను అక్కడ ఒక స్టూడియోని స్థాపించి రాజ్యమేలి తర్వాత హైదరాబాద్కు వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ప్రసాద్ ల్యాబ్స్ అని ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అని ఇవన్నీ స్థాపించిన మహానుభావుడు ఎల్వి ప్రసాద్ గారు. మరి ఆయన మొదట్లో ఆయన ప్రసారం చూస్తే ముందు సినిమాల మీద మక్కువతో ఆయన మొదట్లో వచ్చిన ఈ తెలుగు చిత్రసీమలోని మాటల చిత్రాలైన ఈ అలమరం కానివ్వండి హిందీలో, అలాగే తెలుగుతో భక్త ప్రహ్లాద కానివ్వండి, లేకపోతే హిందీలో కాళిదాసు కానివ్వండి, అటువంటి ఆయన తమిళ్లో కాళిదాసు కానివ్వండి, అటువంటి ఆ మూడింట్లోనూ ఆ మూడు భాషల చిత్రాల్లోనూ నటించిన ఘనత ఒక ఎల్వి ప్రసాద్ గారి సొంతం. అలాగే ఆయన ఎన్నో సినిమాల్లో కూడా నటించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా హీరోగా ఒక గృహప్రవేశం, ఒక ద్రోహి చిత్రాల్లో కథానాయకుడిగా నటించడం జరిగింది. అలాగే ఆ తర్వాత ఆయన
అటు తెలుగు కానివ్వండి, తమిళం కానివ్వండి, హిందీ కానివ్వండి, ఒక 20కి పైగా చిత్రాలు నిర్మించడం జరిగింది. అలాగే ఈ మూడు భాషల్లో కూడా ఒక 30కి పైగా సినిమాలకి ఆయన దర్శకత్వ రూపకల్పన చేయడం జరిగింది. అలాగే మా నాన్నగారు అంటే నాకు ఇటువంటి ధన్యమైన జన్మనిచ్చి మరి ఇవాళ ఆయన ఈ శత జయంతి సందర్భంగా నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నాకు నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన ఆ మహానుభావుడి ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, ప్రపంచ విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన మహానుభావుడు, కారణ జన్ముడు, ముందుగా ఆయన కూడా నా ఈ యొక్క శత జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆయన నటిస్తే పౌరాణికాలు ప్రాణం పూసాయి, అలాగే జానపదాల జావలీలు ఆడాయి, అలాగే సాంఘికాలు సామాజపరమైన గమనాలు అయ్యాయి, అలాగే పద్యం పదునెక్కింది, పాట నాటు నిలిచింది, అలాగే కళామతల్లి కలకలలాడింది. అలా ఆయన బిడ్డగా పుట్టినందుకు మరి ఆయన చూస్తే ఆయన ప్రస్థానం కూడా ఎల్వి ప్రసాద్ గారు రాయింది, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా అంటే తర్వాత మనం చూసుకుంటే ఆయన ప్రస్థానంలో వారి ప్రస్థానంలో ఎల్వి ప్రసాద్ గారు గురువు తుల్యులు, ఆయన ప్రస్థానంలో చూస్తే మరి ఆయన ఎటు చూసినా ఎటు వెతికినా కూడా అటువంటి నట ధీరుడు. అలాగే ఆయన నటనలో చేసిన ప్రయోగాలు అంటే నటనాచార్యుడు నాన్నగారు, అలాగే ప్రతి పాత్రను కూడా అణువణువులో ఆ పాత్రను నింపుకుని ఆ పాత్రలకు జీవం పోసిన నట సూర్యుడు మనకి ఎక్కడ కనిపించడం అని అనడంలో నిస్సందేహంగా నేనే కాదు ఏ నటుడైనా ఏ ఎవడైనా ప్రపంచంలో ఒప్పుకోక తప్పదు, నటుడే కాదు. మరి అటువంటి శుశ్రూషణ అంటే ఆయన నాటకాల నుంచి వచ్చారు సరే, తర్వాత ముందుగా ఆయన్ని గ్రహించింది, ఆయనలో ఉన్న టాలెంట్ని గ్రహించింది ఎల్వి ప్రసాద్ గారు. నాకు గుర్తుండి అంటే మనకి నాకు తెలిసి 1947 అనుకుంటా దుర్గాకళా మందిర్ అక్కడ ఫస్ట్ మొదటిసారి ఎల్వి ప్రసాద్ గారిని నాన్నగారికి కలవడం జరిగింది. అలాగే 1947 ద్రోహి చిత్రం సెట్స్లో అక్కడ ఆయనకి మొదటిసారి ఆయన పర్యవేక్షణలో ఎల్వి ప్రసాద్ గారి పర్యవేక్షణలో నాన్నగారికి మేకప్ టెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన బిఎస్ సుబ్బారావు గారికి పరిచయం చేసి మన పల్లెటూరి పిల్ల చిత్రం నాన్నగారికి మొదటి చిత్రం అయింది. కానీ మొదటి మేకప్ టెస్ట్ జరిగింది మాత్రం మన నా దేశం మన దేశం చిత్రం కోసం. సరే, ఆ తర్వాత ఆయన ఆ చిత్రంతో పరిచయం అయినా ఇంకా విడుదల కాకముందే స్టార్డమ్ రాకముందే ఆయన్ని ఎల్వి ప్రసాద్ గారు ముఖ్యంగా షావుకారు సంసారం దాని తర్వాత పెళ్లి చేసి చూడు వంటి చిత్రాల్లో ఆయన హీరోగా బుక్ చేయడం జరిగింది ఆయన స్టార్డమ్ రాకముందే. తర్వాత ఆయన దర్శకత్వంలో నాన్నగారు 7 సినిమాలు చేయడం జరిగింది, అది మన దేశం, దాని తర్వాత షావుకారు సంసారం పెళ్లి చేసి చూడు కళ్యాణ పండి పావై దాని తర్వాత మిశ్రమ తర్వాత అప్పు చేసి పొప్పుకుడు 7 సినిమాలు చేయడం జరిగింది. అలాగే అమలకలు దాసి తర్వాత చంద్రహారం అంటే చిత్రాలు ఆయన పర్యవేక్షణలో ఆయన దర్శకుడు కాకపోయినా ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఆ 3 చిత్రాలు మొత్తం అసలు ఎల్వి ప్రసాద్ గారు కింద 10 సినిమాలు చేసిన ఏకైక కథానాయకుడు రామారావు గారు ఒక్కనే.